సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఆ మహానీయుని విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి సామాజిక పరిస్థితులలో తెలుగువారి పట్ల జరుగుతున్న అన్యాయాలను, వివక్షను ఎదిరించి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి సాధించిన వ్యక్తి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయులు ఆయన అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ మన పొట్టి శ్రీరాములు వలన వచ్చింది అనేది మనందరికి తెలుసు. కానీ భావితరాలకి తెలియజేయాలి. పొట్టి శ్రీరాములు గొప్పతనాన్ని కొనియాడాలి. డిసెంబర్ 15 అనేది పొట్టి శ్రీరాములు గారు వర్ధంతిగా మనం ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. 70వ వర్ధంతిది ఈ ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి ఆయన అమరణ నిరాహార దీక్ష చేసి అసలు బాసిన విషయం మనందరికీ తెలుసు. ఈ విషయం రేపు తరాలకి మనం తెలియజేయాలి. అంటే పొట్టి శ్రీరాములు లాంటి నాయకుల్ని మనం గుర్తించి జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి జరుపుకుని ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆంధ్రప్రదేశ్ చేసిన సేవల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజేయాలి. పొట్టి శ్రీరాములు అనేది అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు పోగొట్టుకుని ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి ప్రధాన మూర్తి కారకులయ్యారు. అందుకనే ఆయన చిరస్మరణీయులయ్యారు. ఆ విషయం పత్రికల ద్వారా 10 మందికి తెలియజేసే విధంగా, ఈ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించే విధంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తరఫున చాలామంది నాయకులు ఇక్కడ సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగటానికి ప్రధాన కారకమైన వ్యక్తికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ శ్రీరాములు గారు.